హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని అనుకునే అభ్యర్థులందరికీ శుభవార్త ఆంధ్ర బ్యాంక్ నుంచి మనకు అటెండర్ ఉద్యోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఆంధ్ర బ్యాంకులోనే కాకుండా ఏదైనా బ్యాంకులు అటెండర్ ఉద్యోగాలు విడుదలైనప్పుడు మాకు ఖచ్చితంగా చెప్పండి అది కూడా స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర బ్యాంకులు కానీ వేరే బ్యాంకుల్లో అటెండర్ ఉద్యోగాల కోసం మేము వెయిట్ చేస్తున్నాము అనే వాళ్ళు కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్ర బ్యాంకులో ఉన్నటువంటి అటెండర్ ఉద్యోగాల గురించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఏంటి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు జాబ్ ఎక్కడ వస్తుంది అన్ని విషయాలను తెలుసుకుందాం స్క్రీన్ పైన చూడండి ఆంధ్ర బ్యాంక్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ అంటే మనకు ఆంధ్ర బ్యాంకు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్నటువంటి అటెండర్ ఉద్యోగాలు ఇవి అటెండర్ అంటే సబ్ స్టాఫ్ అంటారు వీళ్ళను సబ్ స్టాఫ్ అన్న అటెండర్ ఉద్యోగాలన్న రెండు ఒకటి వీళ్ళ వర్క్ ఏంటంటే ఆంధ్ర బ్యాంకులో ఉన్నటువంటి ఫైల్స్ని అందించడం కానీ అలాంటి వర్క్ ఉంటుంది స్క్రీన్ పైన మీరు చూడండి సబ్ స్టాఫ్ పోస్టులు ఇవి ఇక్కడ మొత్తం మనకు ఏడు పోస్టులు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రంలోనే స్టాఫ్ పోస్టులు ఇవి ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలు బేసిక్ పే ఉంటుంది అది బేసిక్ పే మాత్రమే దానితో కలిపే అలవెన్సులు ఉంటాయి అన్నీ కూడా మనకు పే చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆంధ్ర బ్యాంక్లో ఈ సబ్స్టాప్ ప్యూన్ ఉద్యోగాలు కాబట్టి తక్కువ పోస్టులుగానే ఉన్నాయి కాబట్టి మనకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ అంటే ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ మీకు ఉండాల్సిన అవసరం లేదు అలాగే ఇంకో విషయం ఏంటంటే మేము ఇంటర్ పాస్ అయ్యాము డిగ్రీ పాస్ అయ్యాము బీటెక్ పాస్ అయ్యాము అప్లై చేయొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు సో వీళ్ళు ఇక్కడ ఇచ్చింది టెన్త్ క్లాస్ పాస్ అయిన వారే అప్లై చేయాలి మిగతా వాళ్ళు అప్లై చేస్తే మేము కన్సైడర్ చేయము అని చెప్పి ఇచ్చారు సో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో ఎక్కడ ఖాళీగా ఉన్నాయంటే ది జోనల్ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ జోనల్ ఆఫీస్ సీతమ్మ దారా విశాఖపట్నం సో వాళ్లకు సంబంధించినటువంటి ఈ హెడ్ ఆఫీస్లో ఖాళీగా ఉన్నాయి పోస్టులు అనేటివి అయితే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు సో వీళ్ళు ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు సో త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ అయితే వస్తుంది సో ఆన్లైన్ డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీ అందరికీ కూడా మరొక వీడియోతో ఇన్ఫామ్ చేస్తాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా పెట్టుకుంటే నేను ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఇన్ఫామ్ చేస్తాను మీరు అప్పుడు అప్లై చేసుకోవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు సో మాకు అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు చెప్పండి అని వాళ్ళు కామెంట్ చే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెంటనే నేను ఇన్ఫామ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్